జ్యోతి ఛానల్ని చూసే ప్రతి ఒక్కరికి స్వాగతం. నమస్తే ఫ్రెండ్స్, నేను మీ జ్యోతి. ఈ వీడియో విశిష్టత ఏంటంటే, శనివారం చంద్రగ్రహణం రానున్నది. అయితే గర్భిణీ స్త్రీలు ఈ చంద్రగ్రహణం నాడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా చంద్రగ్రహణ సమయాలు. అర్ధరాత్రి 1:05 ప్రారంభమై 2:25 సమయములకు ముగియనుంది. ఈ పాశ్చిక చంద్రగ్రహణం మేషరాశి అశ్విని నక్షత్రంలో ఏర్పడుతుంది. గర్భిణిలు ఈ గ్రహణం ఉన్నంత సమయం కూరగాయలు తరగడం, పదునైన వస్తువులు వాడటం, మొక్కలు నాటటం వంటివి చేయకూడదు. ఈ గ్రహణ సమయంలో భోజనము చేయకూడదు. గర్భిణిలు ఎక్కువ సమయం ఏమి తినకుండా ఉండలేకపోతే లిక్విడ్ ఫుడ్స్ లాంటివి తీసుకోవచ్చు. మంచినీళ్ళు, పళ్ళరసాలు వంటివి తీసుకోవచ్చు. గర్భిణీలు గ్రహణం ఉన్నంతసేపు విశ్రాంతి తీసుకోవటం ఎంతో ఉత్తమం. అర్ధరాత్రి గ్రహణం ఉన్నప్పటికీ కిటికీలు మూసివేసి కర్టన్స్ కూడా వేసుకోవాలి. బయట గాలి గర్భిణికి తాకటం శిశువుకు మంచిది కాదు, శిశువు మెదడుపై ప్రభావం చూపెడుతుంది అని పెద్దలు చెప్తున్నారు. కర్టన్స్ వేసుకున్నా కూడా బయట నుంచి వెలుతురు వస్తుంది కాబట్టి న్యూస్ పేపర్స్తో లేదా కార్డ్బోర్డ్స్తో కిటికీలను మూసివేయటం మంచిది. గ్రహణానికి ముందు పట్టు స్నానం, గ్రహణం విడిచాక విడుపు స్నానం ఖచ్చితంగా చేయాలి. కొంతమంది ఇంట్లో బాత్రూమ్స్ బయట ఉంటాయి కాబట్టి అటువంటప్పుడు గర్భిణీ స్త్రీలు తమ పొట్ట చుట్టూ లావుపాటి బట్టను చుట్టుకొని వెళ్ళటం మంచిది. ఎందుకంటే గ్రహణ కిరణాలు బిడ్డపై పడటం మంచిది కాదు. గ్రహణం టైంలో గర్భవతులకు ఇమ్యూనిటీ తక్కువగా ఉంటుంది కాబట్టి గ్రహణం చూడటం శ్రేష్టం కాదు. గర్భిణీ స్త్రీలు గ్రహణం సమయంలో ఆకలి వేస్తే ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఫ్రూట్స్ లేదా ఫ్రూట్ జ్యూసెస్ని తీసుకోవచ్చు. ఎందుకంటే సూతక సమయం ఎక్కువసేపు ఉండటం వలన గర్భిణులు అంతసేపు ఏమీ తినకుండా ఉండలేరు. అలా ఏమీ తీసుకోకుండా ఉండటం శిశువుకి మంచిది కాదు. ఈ విషయాన్ని గమనించి ఎటువంటి అపోహలకు పోవద్దు అని మనవి. ముఖ్యంగా మొదటి నెల నుండి 7వ నెలలోపు ఉండే గర్భిణులు, వారి శిశువు అవయవాలు సరిగా ఏర్పడి ఉండవు కాబట్టి వారు అత్యంత జాగ్రత్తను వహించవలసి ఉంటుంది. గర్భిణులు వారు పడుకునే దిండు కింద దర్బను కానీ లేక తులసీదనాన్ని కానీ ఉంచుకోవటం ఎంతో ఉత్తమం. చంద్రగ్రహణం రోజున ఇలాంటి చిన్న చిన్న నియమాలను పాటిస్తూ గర్భిణీ స్త్రీలు తమను తాము రక్షించుకోవాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు, స్వస్తి.